రేణుకాయల్లమ్మ భాగవతం రెండో భాగం జై రేణుకాయల్లమ్మ మాతాకి జై God.
ప్రతిజ్ఞ నెరవేర్చక వెళ్ళిపోయినారు. అంది గురించి లగ్నం గావించమంటున్నాను. చూడము
బ్రాహ్మణోత్తమ అది విధంగానే చూడము శంకర నీలకంఠ నేను పంచంగం చూడగా నాకు ఎంతో అనుమానములు వస్తున్నాయి కదా బ్రాహ్మణోత్తమా అబద్ధాలు ఆడతారు కదా హా శంకర నీలకంఠ ధరణి ఎరము పల్లి I'm not afraid.
అబద్ధాలు ఆడినా గానీ లగ్నం మాత్రం గావించుము. ఆ శంకర అది కాగానే అది విధంగానే లగ్నం గావించదాను. అప్పుడు బ్రాహ్మణుడు ఎల్లమ్మకు జమదాగ్నికి లగ్నము చేసుకొని అక్కడ లగ్నము ఎల్లమ్మకు జమదాగ్నికి లగ్నం చేసినంతలో బ్రాహ్మణుడు తన గృహమునకు పోయినంతలో ఇక్కడ ఎల్లమ్మ జమదాగ్ని తన గృహమునకు మన జమదాగ్ని గృహమునకు ఎల్లమ్మను తోలుకొని ఏ విధంగా పోచున్నాడు వినండి. నారీమణి మన గృహమునకు వెళ్ళదాం పదము కదా ప్రాణేశ్వర, అది విధంగానే పోదాం. అప్పుడు ఎల్లమ్మ మునిరాజు తన గృహమునకు పార్వతి పరమేశ్వరులు ఏ విధంగా సాగదొలి పంపుతున్నారు వినండి. నా తల్లి కుమార్తె నన్ను ఓ
అప్పుడు ఎల్లమ్మను జమదాగ్నిని అక్కడ పార్వతి పరమేశ్వరులు తన అత్తగారింటికి పంపినంతలో అక్కడ పంపినంతలో ఇక్కడ జమదాగ్ని ఎల్లమ్మ ఏ విధంగా తన గృహమునకు పోతున్నారు వినండి. ప్రాణేశ్వర మన గృహమునకు వెళదాం పదము పాదుండిక గుణ మన గృహమునకు వెళ్దాం పదము అది విధంగానే పోదాం నారి రాజపుత్రి అమ్మాపు రాజపుత్రి అమ్మాపుల తోట చూడవమ్మ రాజపుత్రి అమ్మాపుల తోట చూడవమ్మ రాజపుత్రి అమ్మాపుల తోట చూడవమ్మ రాజపుత్రి అమ్మాపుల తోట చూడవమ్మ నారిమణి అంత దూసి రాజా సంతోషి ప్రాణేశ్వర
చూసి నాకు ఎంతో సంతోషం అయ్యాను కదా ప్రాణేశ్వరం మన గృహమునకు వెళ్దాం కదా తన్ను తాంగి ప్రాణేశ్వరి ధరణిలో నవీను మాయరణిలో నవీను గృహమునకు వస్తుంది కదా అన్నంబు భుజించుము ఆ ప్రాణేశ్వరి అది విధంగానే భుజించేద ప్రాణనాథ రాము మచ్చ కంటి వినవే నేను వచ్చి స్నానముకో 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 సంచితమైన గంగ జలములు చెట్టి పెద్దవమ్మ Thank you.
నారిమణి నేను స్నానముకై వస్తిని చూడుము ప్రాణేశ్వర ధరణిలో ధరణి రాంపల్లె నీ భక్తికి నేను ఎంతో మెచ్చితిని నేను మన ఇంటి గోవులను మెప్పుకొని వచ్చాను నీవు మన గృహమునకు వెళ్ళుము సరే ప్రాణేశ్వర నీవు చెప్తున్నావు కానీ నీ వెళ్లే దారిలో అతి జాగ్రత్తగా వెళ్ళుము ఏదైనా అపాయం అయితే నాకు ఏది ఎట్లా తెలుగును ప్రాణనాథ హా నారీమణి నేను వెళ్లే దారిలో ఏదన్నా అపాయం అయితే చెప్పుమంటున్నావా ప్రాణసఖి ప్రాణసఖి నేను వెళ్లే దారిలో నాకు ఏదైనా అపాయం జరిగితే మన ఇంటిలో ఉన్న తులజ జట్టు ఆలిపోవును నీ నొదుట కుక్మ చెదిరిపోవును నీకు చేతుకున్న గాజులు పలిపోవును ఇది నా ఆజ్ఞ సరే ప్రాణేశ్వర వెళ్ళుము అప్పుడు జమదగ్ని మహాముని తన గోవులను కొట్టుకొని ఆరుణ్యములకు పోయినంతలో ఇక్కడ కార్తీక వీరార్జునులతోటి ఏ విధంగా యుద్ధం నడుస్తున్నది వినండి ఇదే సమయం మన గృహమునకు వెళ్దాం పదము అప్పుడు కార్తీక వీరార్జునులు ఆ జమదగ్ని మహామునికి ఆ బాణాలు సంవరించి తన గృహమునకు అయినంతలో ఇక్కడ జమదగ్ని మహాముని అరణ్యవాసంలో ఏ విధంగా వరపోస్తున్నాడు వినండి మరువా కావీరణ్యనయుడా
తెలియరో నావిపుడు చలిపోడాయనే కలియోగమంత కారు సీకటాయనే ఏమి చేయు చంద్రవదన తల్లి ఎల్లమ్మ దేవిని విపుడు గోవులను మేపబోయి అక్కడికే మృతి చెందినాడు. ఆ దైవమా ఏమి చేయుదును నేను. అప్పుడు తల్లి ఎల్లమ్మదేవి తన భర్త తెచ్చిందని వెరకైనంతలో ఇక్కడ పచ్చికడవ పాల బోనం ఏ విధంగా తీసుకొని పోతున్నా వినండి. ప్రాణేశ్వర ఈ పని ఎవరు చేసినారు స్వామి నాకు చెప్పుము. ప్రాణసఖ్య ఇప్పుడు ప్రేమతో మన గృహమునకు వెళ్ళుము. సంతోషంతో పచ్చికడవ పాలబోనం తీసుకుని రమ్ము. అట్లయితే నేను లేచేదాను. నారిమణి దుఃఖించకము, తొందరగా వెళ్ళుము. దూసరి తెచ్చి ముసయితో తొందరగా కను రెప్పతో చెరిగి మొకి రెక్కతో చేసి పచ్చికడవ పాలబోనం తీసుకుని రమ్ము. అంతవరకే నేను లేచేదాను. సరే నాత, నేను పచ్చికడవ పాలబోనంకు పోయేదాన్ని, తీసుకొని వచ్చేదాన్ని. అప్పుడు ఎల్లమ్మదేవి పచ్చికడవ పాలబోనంకు పోయినంతలో ఇక్కడ కుమ్మరి రామయ్య వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు వినండి. నా యొక్క నామం కుమ్మరి రామయ్య అని అందరు. మహారాజా మీరు ఎక్కడ పోచున్నారు ఇప్పుడు? ఇక్కడ మేము కుండలు చేసి అమ్ముకోవడానికి పోచున్నాం. సరే అదే విధంగా కుమ్మరి ఆగమైన నా పేరు కుమ్మరి యాగమ్మని అందరు. నా భర్త కుమ్మరి రామయ్య. ప్రాణేశ్వర ఇదే వందనములు. నారిమణి నేను ఇప్పుడు ఏమి చేస్తున్నా చూడుము. వస్తే పెండ్లామా, ఇప్పుడు నేను ఏమి చేస్తున్నా చూడుము. ఏం చేస్తావు మగడా? నీలకుండలు Thank you.
చెప్పేళ్ళామా? నేను నీల కుండలు చేసి నీకు మంచి మంచి కుండలు చేసి నేను అమ్ముకొచ్చి నీకు బట్టలు చేస్తాను, ఫికర్ చెప్పిల్ల. నీల కుండల నీల కుండలు చేసి నీవు మది పెడుతున్నావా? చెవులాటికేలు చేసి నీకు చెవుల కమ్మలు వేస్తాను పిల్లో, 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 చెవులాటికేలు చేసి నీకు పూవనిగ నీవికా ఉర్మవడా. నేను నీకు కమ్మలు చేపించి అంత మంచిగా చేస్తాను చూడము. చెవులాటికెళ్ళ పైసాలన్నీ చెల చాపల కాయడం ఒకటి, చెవులాటికెళ్ళ పైసాలన్నీ చెల కమ్మల కాయడం ఒకటి, చెవులాటికెళ్ళ పైసాలన్నీ చెల చాపల కాయడం ఒకటి, చెవులాటికెళ్ళ పైసాలన్నీ చెల చాపల కాయడం ఒకటి, చెవులాటికెళ్ళ పైసాలన్నీ అట్టు మాట్లాడబోకు. మన ఇంటికి ఎవరో వస్తున్నారు. ఎవరో కారు మావడా? ఆమె ఎల్లమ్మ దేవే వస్తున్నారు. ముందుగా వెళ్ళి వందనములు చేద్దాం పదం పెళ్ళ. అరే మావడా, దండములు దండములు ఎల్లమ్మో అప్పుడు ఎల్లమ్మదేవి ఆ కుమ్మరి వాళ్ల దగ్గరికి వెళ్లి బోనం తీసుకుని తన భర్త దగ్గరికి పోయినది. భర్త దగ్గరికి పోయినంతలో అక్కడ జమదాగ్ని మహాముని, ఇక్కడ నారిమణి, నేను బ్రతకజాలని ఈ బోనం కడవ వెంగిలి చేసిరు కదా కార్తీక వీరార్జునులు, నేను బ్రతకజాలనని ఎల్లమ్మ తల్లికి చెప్పినాడు. అప్పుడు చెప్పినంతలో ఆ నారిమణి, నాకున్న బాణములు పీకేసి ఐదు దోషిల రక్తము తాగుము, నీకు నలుగురు కుమారులు జన్మించును, ఒక ఆడి కూతురు జన్మించును. అంతవార్ల పేరు పెద్దవాడు పరశురాముడు, రెండోవాడు జంపన్న, మూడోవాడు డొక్కలయ్య, నాలుగోవాడు సిట్కెలయ్య, ఐదోది సిరియాల గౌరమ్మ అని పేర్లు పెట్టు. వారికి పిల్లవాళ్లకు నాకు నా పేరు నా వార్త చెప్పకము, 12 సంవత్సరాల దాకా వారికి చెప్పకము, చెప్పినచో తలవలిగి చచ్చునుగాక. ఇది ఏ నా ఆజ్ఞ. సరే ప్రాణేశ్వర, అది విధంగానే తాగుతున్నాను. జై రేణుకా ఎల్లమ్మ. అక్కడ ఎల్లమ్మదేవి ఆ బాణములు పీకేసి ఐదు దోషుల రక్తము తాగినంతలో ఇక్కడ గంగదేవి ఏ విధంగా వస్తున్నది, తన గృహమునకు పోయినంతలో గంగదేవి ఏ విధంగా వస్తున్నది వినండి. గంగాదేవిని నేను వనముగా వచ్చి నమ్మా, గంగాదేవిని నేను బంగారు రై కాదడగి పట్టం చూసి రాగట్టి
రాజా. నా పేరు గంగదేవి అని అందరూ. నీ పేరు గంగదేవి, మొదటిది ఏమన్నా చెప్పు తల్లి. నేను ఇక్కడ కైలాసపురం పోతున్నాను. అక్కడ గంగదేవి కైలాసపురం పోయినంతలో ఇక్కడ ఎల్లమ్మ తల్లి తన గృహమున ఏ విధంగా ఈ బాలలు పుడుతున్నారు వినండి. అమ్మాయి తాళాజాల చెప్పిన విధంగా నాకు నలుగురు కుమారులు జన్మించును, ఒక ఆడి కూతురు జన్మించును. ఆ విధంగా ఎల్లమ్మ దేవి ఆ బాలలు పుట్టినంత ఇక్కడ తొట్టెలు ఏ విధంగా పెడుతున్నది వినండి. బాలలు పుట్టినంతలో ఆ బాలలు ఏ విధంగా వస్తున్నారు వినండి. రేణు రేణుక కుమారులమురా జవ్వారికా పరశురాముడు అని అందరు. నీ పేరు పరశురాముడా? అవు. తర్వాత చెప్పు నాయన. మీరు నా తమ్ముళ్ళు. వారి పేరు వాళ్ళే విచారిస్తారు. ఒరే సేవక, నా పేరు జంపన్నయ్య అని అందరు. సరే. నా పేరు ఒరే సేవక, నా పేరు డొక్కలయ్య అని అందరు. డొక్కలయ్య. ఒరే సేవక, నా పేరు సిట్కెలయ్య అని అందరు. సిట్కెలయ్య. తల్లి, ఇంకో తల్లి ఉన్నది, వారెవరు తల్లి? ఆమె సిరియాల గౌరమ్మ. ఒరే సేవక, మహాత్మా, నేను నా వార్త వినిపించదాన్ని వినుము. వినిపించు. మల్లెపూల షాయి బోలో జవ్వారికా జవ్వారికా నా యొక్క చిన్న జల్లెల్లి జవ్వారికా. మల్లెపూల షాయి బోలో జవ్వారికా జవ్వారికా నా యొక్క చిన్న జల్లెల్లి జవ్వారికా. మా తల్లి మా జనని దగ్గరికి పోదాం పదం. అదే విధంగా పోదాం అన్నాడు. జనని, ఇదియే నీకు వందనములు. కుమారక చల్లగా వరదిల్లు. జనని, హా కుమార కులారా, నా ముద్దు సుతులారా నాదు కుమారులారా వారులారా బాలులారా నా వద్ద కూర్చోండి నాదు
పంగురాము వెండిది దానమ్మ అమ్మలే బంగారు బొంగరము నాగలోకంలో ఉన్నది కదరా, ఆ రంగైన బొంగరం మీ చేతికి రాదు కదా కుమారక. ఆ జనని, నాగలోకంలో ఉన్నా సరే నేను పోయి తెచ్చేదాను, నాకు సెలవులు. ఆ కుమారక, నీ కాళ్ళ గజ్జలు కదలకుండా, నీ చేతులగా నీ సప్పుడు చేయకుండా నీవు తొందరగా పోయి తీసుకొని రాము. 12 సముద్రాలు దాటిపోయి నాగలోకంలో నాగేంద్రుని పుట్టలో బంగారు బొంగరం వెండిది జాల ఉన్నది, కాళ్ళ గజ్జలు కదలకుండా సప్పుడు చేయకుండా తీసుకొని రాము జనని. అది విధంగానే పోయేదాను. జాయి రేణుకాయ సామ్రవారికి జై, జాయి రేణుకాయ ఎల్లమ్మ మాతాకి జై. నువ్వు ఎవ్వడవురా వారి ఆడిదాన నీవు నల్లడగిటేమి కల్పడముండి మాటలాడు దగ్గరికి చేరక వస్తే ఆడిదాన దూరముండు. ఒరే బాలక, నువ్వు ఎవడవురా వారి నిలువబోకు విదట, నువ్వు చూస్తే జానడు లేవు, నువ్వు నా ఆజ్ఞ లేకపోతున్నావా? గంగ ఎందురయ్యా నన్ను నా పేరు గంగదేవి అనేందు, నీ తల్లి పేరు చెప్పుము కదరా. లోకమాత ఎల్లి మూడు లోకులు చూడగనే, లోకమాత ఎల్లి మూడు లోకులు చూడగనే, ఏ చోక తోడుతా తల్లికి నేను పరిచరాములానే, లోకమాత ఎల్లి మూడు లోకులు చూడగనే. మా తల్లి ఎల్లమ్మదేవి, నేను పరశురాముడను, నాకు దారివ్వము. ఆ మనమడా పరశురామ, మనమడా, నా బిడ్డ కొడుక కానుక చెప్పుచున్నాను, వెళ్ళుము. నాగలోకంలో నాగేంద్రుని పుట్టలో బంగారు బొంగరం ఉన్నది, కాళ్ళ గజ్జలు కదలకుండా సప్పుడు చేయకుండా తీసుకునేరాము. జా ఐరేనుకాయలమ్మ అది విధంగానే తెచ్చదాను. ఎంతో శృంగారములది నాగలోకం, ఎంతో వింతై ఉన్నది, ఎంతో సుందరం ఉన్నది నాగలోకం, ఎంతో ఇంతై ఉన్నది, ఎంతో సుందరం ఉన్నదే మందు ఇక తిని, ఎంతో సుందరం ఉన్నదే మందు ఇక తిని, పచ్చని తోరణాలు, పచ్చని తోరణాలు, పరేటాకులు, పరేటాకులు, మెల్లగా బోవు మళ్ళీ, మెల్లగా బోవు మళ్ళీ, చూడగ జామిల్లు, చూడగ జామిల్లు, పైలు దొరికే వాళ్ళు, పైతబులేసే వాళ్ళు, పైతబులేసే వాళ్ళు, నల్లని బుట్ట వాళ్ళు, నల్లని బుట్ట వాళ్ళు, తెల్లని మిసాలొల్లు, తెల్లని మిసాలొల్లు, కళ్ళ కట్టలొల్లు, కళ్ళ కట్టలొల్లు, కర్యా తుపగి వాళ్ళు, కర్యా తుపగి వాళ్ళు, బలిర బలి ఎంతో సుందరం ఉన్నది నాగలోకం, ఎంతో ఇంతై ఉన్నది.
ಸಾಗಿ ಜಯ అప్పుడు పరశురాముడు ఉంగరం తీసుకొని తల్లి దగ్గరికి ఏ విధంగా పోతున్నాడు ఆ జనని ఇదిగో బంగారు ఉంగరం వెండిది చాలా తెచ్చినానమ్మా నేను ఆటలాడబోయేదాను కన్న తల్లి నాకు సెలవులేము కుమారక సెలవులు కాని నీకు మాత్రం సెలవు ఇస్తున్నాను నువ్వు ఆడుకోనిరాము బాలల తెరువోకుము ఎవరి తెరువోకుము ఆ సరే జనని పోయి వచ్చేదాన్ని అప్పుడు ఉంగరం తీసుకొని బాలుడు తల్లితో నీ ఆజ్ఞ తీసుకొని ఏ విధంగా ఆట బాలలతో ఆటలాడబోతున్నాడు బాలులారండి ఆటలాడుదాము రండి బాలులారండి ఆటలాడుదాము రండి మేలైన బొంగరమ్మును చాలగబిల్లండి బాలులారండి ఆటలాడుదాము రండి రే బాలులారా మనం ఆటలాడుకుందాం రండి అయ్యా నీతోని మేము ఆడుకున్నాం రా మా బొంగరాలని వలగొడుతున్నావు నువ్వెవరితోటి నన్ను ఆడుకపోరా ఒరే ఒరే బాలులారా ఆటలు ఉంచుకుంటున్నారా లేదా చూడుము నన్ను ఉంచుకునకపోతే నా గండ్రగొడ్డలతోటి నేను మిమ్మలను వధించేదాన్ని ఒరే పరశురామ నీ తల్లి మొగవాన్ని చంపుకొని ముండరాయల్లై ఉన్నదిరా దొంగయల్లి ఉన్నదిరా ఆహా వీళ్ళు ఎన్నో అనరాని మాటలు అనిరు కదా వారికి తల్లిదండ్రులు ఉన్నారంట కాని మా తల్లి ఉన్నది కరగా నిమ్మ నా తండ్రి కనిపిస్తలేడు ఈ సంగతి నా తల్లితోని అడిగదగాక జా ఐరేను జనని ఇదిగో నాకు ఎన్నో ఆ బాలలు అనరాని మాటలు అన్నారు కదనమ్మా నేను ఒక సంగతి విన్నవించేదాను వినుము తల్లి కుమారక అదేమి సంగతి నాతో వినజేయము